నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం ఏంటంటే, సెప్టెంబర్ 7వ తేదీ కృష్ణాష్టమి గురువారం వస్తుంది మనకి ఈసారి. సో కృష్ణాష్టమి రోజు చాలామందికి తెలియంది ఏంటంటే విషయము, శని భగవానులు అతి పరమ భక్తుడు ఎవరికంటే కృష్ణ భగవానుడికి. కాబట్టి ఆ రోజు మనం కృష్ణాష్టమి రోజు ఏదైనా పరిహారం మనం మనస్ఫూర్తిగా చేసామనుకోండి, ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క విష్ణు అవతారమైన కృష్ణ భగవాని ఆశీర్వాదం లభిస్తుంది, అలాగే మనకి శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. సో నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు నేను చెప్పాను, మన ప్రతి ఒక్క ఛానల్లో కానీ ఈ మనకేదో సినిమాలలో కానీ ఇట్లా ఏదో కాంట్రవర్సీ అదేదో కామెడీగా మాట్లాడుతుంటారు, శనిగాడు వాడు వీడు. ఒరే నీకు స్టార్ట్ అయినప్పుడు నీకు తెలుస్తుంది ఆ రోజు కానీ ఆయన కామెంట్ చేస్తే వాళ్ళు ఏమవుతుందో. మిగతా గ్రహాలను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా అందరు యూట్యూబ్లో ఛానల్లో వాళ్ళ మా వాళ్ళని అంటారా వీళ్ళని అంటారా. మరి శని భగవాన్ అన్నప్పుడు ఎందుకు రాదు రోషం అందరికీ, ఎందుకు ఆయన నవగ్రహాలను ఆయన ఒక్కడే కాదా, ఆయన కామెంట్ చేసినప్పుడు క్వశ్చన్ చేయరా. సో నాను నా ఇవాళ నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎవరైనా డైరెక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఎవరైనా సరే కానీ ఒక గ్రహాన్ని నువ్వు దూషించేటప్పుడు ఒకసారి ఆలోచించుకో, ఆయన నీ జాతకంలో వచ్చినప్పుడు బిడ్డ రోడ్డు మీద తీసుకొచ్చి చుక్కలు చూపిస్తాడు నీకు, కామెంట్ చేసిన ఏదో డైలాగ్ రాశాడు కదా డైరెక్టర్ నిన్ను అన్నా అంటే కాదు అది. కాబట్టి ఎందుకంటే ఇవాళ రేపు జరుగుతున్నాయి, సో దానికి ఉంటుంది వాళ్ళకు కూడా ఫలితము. నేను ఎందుకంటే కొన్ని డైలాగ్స్ అట్లా విన్నప్పుడు నాకు వినబుద్ధి కదా చెవులు మూసేసుకుంటాను నేను ఇమీడియట్లీ, ఎందుకంటే నాకు తెలియదు దేవుడు దేవుళ్ళు అక్కడ అలాంటివి ఉంటాయంటే ఆ సినిమా చూడము మనం, ఆ సినిమా దగ్గర దరిదాపులు కూడా వెళ్ళాం. కానీ సడన్లీ రాగానే చెవులు మూసుకొని క్షమాపణ కోరుకుంటాం, ఈ దరిద్రాన్ని చూడటానికి వచ్చామా అని చెప్పి. కాబట్టి గ్రహాలను ఎక్కడ కానీ కామెడీలాగా తీసుకొని స్క్రిప్ట్లలో తీయటం అనేది వాళ్ళకి మంచిది కాదు. సో ఈరోజు మనం మాట్లాడేది 7వ తేదీ కృష్ణాష్టమి రోజు మనం ఎలాంటి పరిహారం చేస్తే కలిసి వస్తుంది. ఎవరికైతే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే నా దగ్గర ప్రాపర్టీ ఉంది సార్ కానీ నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, బండ్లు ఎప్పుడు తీసుకొచ్చినప్పుడు కూడా బండ్లు ఇబ్బంది పడి ఖరాబ్ అవ్వటము, ఏదో ఒకటి జరుగుతుంది గురుగారు, ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నా, డబ్బులు వస్తున్నాయి కానీ ఏదో రకంగా ఖర్చు అవుతున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింప్టమ్స్ నీలో ఉంటేనే చెయ్యి, లేదంటే నీ జన్మజాతకం ఉందంటే ఒకసారి చూపించుకో. ఎవరి దగ్గర అయితే జన్మజాతకం లేదో వాళ్ళు మీ లైఫ్లో నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటే అప్పుడు మీరు ఏ పనైనా కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది, అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఇల్లు కట్టుకోలేకపోతున్నా, ఆరోగ్య సమస్య ఎక్కువ ఉంటుంది, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయి, పెదనాన్న వాళ్ళతో కానీ కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి, దోస్తులే దుష్మణులు అయిపోయి మనకి కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు కృష్ణాష్టమి రోజు, ఈ కృష్ణాష్టమి రోజు కాదు నెక్స్ట్ వచ్చే కృష్ణాష్టమి రోజు కూడా ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. ఏం చేయాలి గురుగారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మీరు ఏం చేయాలంటే వైట్ రైస్, బనానా, మంచిది రాయత దాంతోపాటు పాలకూర పప్పు, పర్టికులర్ పాలకూర పప్పు, ఈ 4 ఐటమ్స్ రైస్, రాయత, బనానా, పాలకూర పప్పు, ఈ 4 ఐటమ్స్ ఆ రోజు ఎవరికైనా సరే కానీ దానం ఇవ్వండి. మీ యొక్క ఆర్థిక స్థితి మీరు చూసుకోండి, నేను ఇంతమందికి ఇవ్వనని చెప్పాను కానీ మినిమం అయితే ఒక 7 మెంబర్స్, 7, 11, 21 మెంబర్స్ ఇట్లా నీ చాయిస్. నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను గురుగారు అంటే నువ్వే చేసుకోను, బయట ఏం ఆర్డర్ ఇవ్వనక్కర్లే, నువ్వే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవాళ రేపు మనకి యూజ్ అండ్ త్రో బౌల్స్ లాగా వస్తున్నాయి, దాంట్లో ప్యాక్ చేయి మంచిగా స్టీల్ అది సిల్వర్ కవర్స్ దాంట్లో వస్తున్నాయి, దాంట్లో ప్యాక్ చేసేసి ఎవరికైనా ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ రోజు కృష్ణాష్టమి రోజు. మళ్ళీ ఆ రోజు మనం సాయంత్రం ఏం చేయాలంటే సూర్యాష్టమి అయిన తర్వాత 2 ఐటమ్స్ కావాలి మనకి, ఒకటి చిత్రాకారంలో ఉన్న వెండిది, ఒకటి ఇటుక లాంటిది, వెండి ఇటుక లాంటిది ఒకటి తీసుకోండి, అది స్క్వేర్లో ఉండాలి, ఓ తులంది కావచ్చు లేదా మీరు 5 గ్రాములు తెచ్చుకున్న మీ ఇష్టం, మీ బడ్జెట్ ఓకే. దాంతోపాటు ఒకటి తేనె బాటిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, ఇప్పుడు ఇది తేనె బాటిల్ ఉంది ఓకే, ఈ తేనె బాటిల్ దీంట్లో ఏం చేయాలంటే మనం ఈ సైజ్ తీసుకోవచ్చు పెద్దది అనేది మీ ఇష్టం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం పొద్దున ఎక్కడైతే మనం అన్నదానం చేసామో అక్కడ ఏం చేయండి అంటే ఒక ఫస్ట్ ముగ్గురు వ్యక్తులకి ఏం చేయండి అంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి, అన్నం అంటే అన్నం ప్యాకెట్ ఒకటి ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి, 1 రూపీ తీసుకోండి. ఆ ముగ్గురికి అలాగే 10 10 ఇస్తారా, మీరు 50 ఇస్తారా మీ బడ్జెట్, మీరు ఎక్కువ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మినిమం 10 రూపాయలు అయితే ఇవ్వండి, ఆ 10 ఇచ్చి 1 రూపీ రిటర్న్, అట్లా ముగ్గురు దగ్గరికి 30 రూపాయలు ఇచ్చి 3 కాయిన్స్ రిటర్న్ తీసుకోండి. సాయంత్రం మీరు ఏం చేయండి అంటే మంచిగా ఇంటి దగ్గర దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం కూర్చునేటట్టు మంచిగా ఇంట్లో ధూపం దీపం నైవేద్యం చూపించుకోండి, మంచిగా ఈ యొక్క చిత్రాకారంలో ఉన్న వెండిది ఇటుక లాంటిది, ఈ తేనె బాటలు, ఆ డబ్బు 3 రూపాయలు
చేంజ్ మీ ముందు పెట్టుకోండి. ఏదన్నా చిన్న బట్ట లాంటిది వేసి ఇది కావాలంటే మీరు ఐటమ్స్ ఒక రోజు ముందు తెచ్చిపెట్టుకోవచ్చు. ఆ రోజు ఇవ్వాలండి, ఆరో తేదీ తెచ్చిపెట్టుకోండి, 7వ తేదీ సాయంత్రం చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా చిన్న వస్త్రం బరవండి అక్కడ, అంటే పర్టికులర్ అయితే ఒక రెడ్ కలర్ క్లాత్ అక్కడ బరవండి, పరిచి ఈ ఇటుకని దగ్గర ఆ ఇటుకని దాని మీద పెట్టండి. అలాగే 3 రూపాయలు 1 రూపీ కాయిన్స్ అక్కడ పెట్టండి. తేనె బాటిల్ది మూత ఇప్పి ఇక్కడ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఓం భూర్ భువ స్వహ క్రీం, ఓం భూర్ భువ స్వహ క్రీం అమ్మవారి యొక్క బీజమంత్రం, ఓం భూర్ భువ స్వహ క్రీం ఈ యొక్క మంత్రాన్ని ఆ 3 రూపాయల సిక్కలు ఆ వెండిది, ఏదైతే ఆ వెండి ఇటుక ఉందో అది కుడి చేతిలో పట్టుకోండి. కొంచెం దాని మీద పసుపు కుంకుమ వేసి ఇట్లా మనం ఇది మూసేసి ఈ యొక్క సుఖాసనంలో మనకి ఆ ధ్యాన ముద్ర వేసుకొని ఇలా మంచిగా కూర్చొని ఓం భూర్ భువ స్వహ క్రీం, ఓం భూర్ భువ స్వహ ఓం క్రీం కూడా అనొచ్చు, ఓం క్రీం కూడా అనొచ్చు, ఓం భూర్ భువ స్వహ ఓం క్రీం, ఓం భూర్ భువ స్వహ ఓం క్రీం ఇది 108 సార్లు చదవండి. చదివిన తర్వాత నీకేముంది, ప్రాపర్టీ కావాలన్నా, వాహనాలు ఇబ్బంది పెడుతున్నాయా, కేసెస్ ఉన్నాయా, ఏమున్నాయి, న్యాయంగా నాకు ఇది రావాలంటే, ఎందుకంటే ఏదో అన్యాయం వేరే వాడు అయిపోవాలని మనం ఇక్కడ ఏం చేయట్లే, ఎందుకంటే భూలోక న్యాయాధిపతి, అలాగే మనకి ఒకనొకప్పుడు ధర్మాన్ని స్థాపించిన కృష్ణ అవతారం కాబట్టి ఆ కృష్ణుని ధర్మంగా నీకే చెందాలో అది కోరుకో, శని భగవాన్ని కూడా న్యాయంగా నీకు ఏం కావాలో అది కోరుకో. కోరుకున్న తర్వాత ఆ వెండిది ఏదైతే చిన్న ఇటుక లాంటిది ఉందో ఆ ఎర్రబట్టలు కట్టేసి ఎక్కడన్నా పూజా గది దగ్గర కదపకుండా ఉండే దగ్గర పెట్టేసి ఈ 3 రూపాయల కాయిన్స్ తేనెలో వేసేసి మూత పెట్టి ఆ తేనెకి గంధం కుంకుమ అటు సైడ్ పెట్టేసి ఎక్కడైనా సరే కానీ కనపడేటట్టు పెట్టుకో, హాల్లో పెట్టు, ఎక్కడైనా పెట్టు, దాని నుంచి వచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీపావళికి మార్చుకోవాలి అది. ఆ తేనె తీసేసి ఇక్కడ పారుతున్న నీళ్ళల్లో కానీ లేదా రావి చెట్టు మొదల్లో కానీ పోసేసి ఆ 3 రూపాయల చిక్కలు ఏదన్నా గుళ్ళో హుండీలో వేసేయాలి, మళ్ళీ ఫ్రెష్ ఇది పెట్టుకోవచ్చు. ఇలా మనము కృష్ణాష్టమి రోజు రాత్రి మనం చేసి పొద్దున అన్నదానం చేసి సాయంత్రం ఇలా చేసుకున్నట్టయితే నేను ఏదైతే సమస్యలు చెప్పానో దాని నుంచి ధర్మంగా మనం ఉన్నాం, న్యాయంగా మనకు అది జరగాలి అంటే 100% ఆ కృష్ణ భగవాన్ యొక్క దయ, ఆ శని భగవాన్ యొక్క దయ నీకు కలుగుతుంది. ఆ యొక్క భూలోక న్యాయాధిపతి నీకు తప్పకుండా న్యాయాన్ని జరిపిస్తాడు. ఎదుటి వ్యక్తి నీకు కాంప్రమైజ్ అయ్యి నీకేదైనా సరే కానీ వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు అది ఇవ్వడానికి కూడా రెడీ అవుతారు. కాబట్టి పూర్తి భక్తి శ్రద్ధతోటి నమ్మకంతో న్యాయంగా అనేది మాత్రమే అరుసు కోరుకోండి. తప్పకుండా ఆ యొక్క కలియుగ దైవం ఆ యొక్క భూలోక న్యాయాధిపతి అనుగ్రహం మీకు ప్రతి ఒక్కరికి కలుగుతుందని కోరుకుంటున్నాను.